ఇప్పటి వరకు మనం సరసమైన కథలు విన్నాం, సెంటిమెంటల్ స్టోరీస్ విన్నాం, ఫ్యామిలీ స్టోరీస్ విన్నాం, ఇలా రకరకాల కథలు విన్నాం. ఒక్క ఆట విడుపుగా ఒక్క చందమామ కథ విందాం. ఓకే, బెదిరిపోయిన దెయ్యం. ఒక ఊరిలో కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. వాడి భార్య పిశాచ్ లాంటిది, మొగుడిని కుక్క కన్నా హీనంగా చూసేది. వాడి సంపాదన అంతంత మాత్రంగా ఉంటే అదంతా తను కాజేసేది. వాడికి సరిగ్గా తిండి కూడా పెట్టేది కాదు. ఈ కూరలో ఉప్పు జాస్తి అయినట్టుందే అని వాడు ఏ పూట అయినా అంటే రెండో పూట అసలు ఉప్పే వేసేది కాదు. ఇంత గయ్యాళితో వేగినంత కాలం వేగి ఆ నిర్భాగ్యుడు ఆత్మహత్య తప్ప తనకు మార్గం లేదనుకున్నాడు. కానీ ఉరిపోసుకోవటానికి తాడన్నా లేదు. ఎలా మరి, కొందామంటే డబ్బులు లేవు. అందుచేత తను సంపాదించే దానిలో నుంచి ఏ కార్యో ఎంతో కొంత మిగిల్చి దాన్ని ఒక చోట దాస్తూ వచ్చాడు. అయితే కొద్ది రోజులకు వాడి పెళ్ళం దొంగని పట్టుకుంది. ఈ డబ్బులన్నీ నీకెక్కడవి, వీటిని ఎందుకు దాస్తున్నావు, స్నేహితులతో కలిసి తాగుదామనా అని అడిగింది పెళ్ళం. అది ఏమి లేదే, తాడు కొనుక్కుని ఉరిపోసుకుందామని అన్నాడు మొగుడు. ఈ మాట వింటూనే ఆ గంపగయ్యాళి తన మొగుడు మీద అమ్మశక్తిలాగా పడిపోయి రక్కి పీకి చావ చితగ్గొట్టేసింది. ఇక లాభం లేదనుకుని కట్టెలు కొట్టేవాడు మర్నాడు తెల్లవారుజామునే లేచి అడవి గుండా కొండలకేసి బయలుదేరాడు. అయితే మొగుడు బయలుదేరటం చూసి వీడి ఎత్తేమిటో చూడాలనుకుని మొగుడు వెనకే తనువు బయలుదేరింది. పెళ్ళం తనను వెంబడించడం గుర్తించి కట్టెలవాడు, భగవంతుడా, నాకు ఈ పీడ నుంచి విముక్తే లేదా అనుకున్నాడు. వాడు ఒక చోట ఆగి గొడ్డలు తీసి కట్టెలు కొట్టనారంభించాడు. ఆ పని మీదే తాను బయలుదేరి వచ్చినట్టుగా. వాడి పెళ్ళం వాడికి కనపడే దూరంలోనే దేనికోసం వెతుకుతున్న దానిలాగా ఆ పొదలోకి ఈ పొదలోకి చూడసాగింది. ఆమె ఒక పాడుబడిన నూతి కేసి నడుస్తూ ఉండటం అకస్మాత్తుగా మొగుడు కంటపడింది. ఆ నూతి మీద ఏవేవో తుప్పలు దుబ్బులు పెరిగి ఉండటాన కొత్త వాళ్ళకి నూయి కనిపించదు. తన పెళ్ళం పొరపాటున నూతిలో పడితే కట్టెలు కొట్టేవాడు పెద్దగా చింతించవలసిన అవసరం ఏమీ లేదు. అయినా వాడు సహజంగా మంచివాడు కావటం చేత అక్కడ పాడు నొయ్యి ఉంది, జాగ్రత్తే అని కేకపెట్టాడు. నన్ను భయపెట్టి ఇంటికి పంపేసి ఆ తర్వాత ఏదో చేద్దామనుకున్నాడు. నేనా మోసపోయేదాన్ని అనుకుంటూ కట్టెలు కొట్టేవాడి పెళ్ళం మరి రెండు అడుగులేసి ఆ నూతిలో పడిపోయింది. నీ కర్మ అనుభవించు అనుకుని కట్టెలు కొట్టేవాడు తన గొడ్డలు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి వాడు సుఖంగా నిద్రపోయాడు. కానీ మర్నాడు లేవగానే వాడి మనసు పీకన ఆరంభించింది. ఎంత దుర్మార్గులైనా అది తన పెళ్ళం, దాన్ని ఆ పాడుబావిలోంచి పైకి తీయటం తన ధర్మం అనుకొని వాడు అడవికి అడ్డంబడి పాడుబావికేసి వెళ్ళాడు. వాడు బావి దగ్గర మోకరించి లోపలికి చూస్తే ఏవి కనిపించలా, అలికిడి కూడా ఏం లేదు. వాడు తన తలగుడ్డ తీసి బావిలో కదులుతూ, ఏమే ఈ బట్ట గట్టిగా పట్టుకో, నిన్ను పైకి లాగుతాను అన్నాడు. దానికి జవాబు లేదు. కానీ రెండు క్షణాలు అయ్యాక తలగుడ్డ బరువు ఎక్కింది. తన పెళ్ళం ఇంత బరువు అని ఆశ్చర్యపడుతూ కట్టెలవాడు తన తలగుడ్డను పైకి లాక్కొనారంభించాడు. కానీ తీరా చూస్తే పైకొచ్చింది కట్టెలవాడి పెళ్ళం కాదు, ఏదో భూతం. దాన్ని చూసి కట్టెలవాడు మోర్చపోయినంత పనయ్యాడు. భూతం వాడిని చూసి, భయపడకు, ఇవాళ నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో నీకు తెలియదు, నన్ను ఘోరమైన విపత్తు నుంచి కాపాడావు, నీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను అంది. రుణం తీర్చటమా, నేను నీకేం ఉపకారం చేశాను అన్నాడు కట్టెలవాడు కంగారు పడిపోతూ. ఇంకేం చేయాలి, నేను ఈ బావిలో ఎన్నో ఏళ్ళుగా సుఖంగా ప్రశాంతంగా జీవిస్తున్నాను, నిన్న ఒక భయంకరమైన ఆడది నాకు దాపురించింది, ఆ క్షణం నుంచి నాకు శాంతి లేదు, దేవుడల్లే నువ్వు వచ్చి నన్ను కాపాడావు, నీకు మంచి ఉపకారం చేస్తాను. నిజం చూడు, ఈ దేశపు రాజుగారికి అప్సరస లాంటి కూతురుంది, ఆమెను నేను పూనుతాను. రాజుగారు అడ్డమైన వైద్యులను జ్యోతిషుల్ని పిలిపిస్తాడు, వాళ్ళు భేషజాలైతే చేస్తారు కానీ అందువల్ల ఫలితం ఉండదు. రాజుగారికి మతిపోయి ఉన్న సమయంలో నువ్వు వచ్చి ఆమెకు పట్టిన దెయ్యాన్ని వదలగొట్టు, అప్పుడు రాజుగారిని గొప్ప బహుమానాలు ఇస్తాడు అన్నాడు అన్నది భూతం. దెయ్యాన్ని ఎలా వదలగొట్టను అని కట్టెలవాడు అడిగాడు. నువ్వు రాగానే నేను పోతాను, నువ్వేదో మంత్రాలు చదివినట్టు నోరు ఆడిచ్చు అంది భూతం. కట్టెలు కొట్టేవాడు తన ఇంటికి బయలుదేరాడు. భూతం రాజుగారింటికేసి వెళ్ళిపోయింది. కట్టెలవాడి భార్య గురించి ఎవరికీ పట్టల. క్షణాల మీద భూతం రాజభవనానికి చేరుకుని రాజకుమార్తెను ఆవహించింది. రాజకుమార్తె తన తలను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని పెద్దగా అరిచేసి విరుచుకుపడిపోయింది. దాసీలు ఆమెని ఒక శయ్య మీదకి చేర్చారు. మరి ఈ సంగతి రాజుకు తెలియగానే ఊరుకుంటారా, ఎమ్మటే ఆస్థాన వైద్యుల్ని పిలిపించి వారి చేత చికిత్స చేయించాడు. మరి వాళ్ళు ఇచ్చిన ఔషధాలు ఏమీ కూడా పనిచేయలే. అప్పుడు వైద్యులందరిని ఎళ్ళగొట్టి మాంత్రికుల్ని పిలిపించాడు.
మాంత్రికులు కూడా ఆమెకు స్వస్థత కలిగించలేకపోయారు. రాజు దైవజ్ఞులను పిలిపించాడు. వాళ్ళు పంచాంగాలు తిరగేసి రాసులు అంశలు అన్నీ గణించి మొత్తం పూజలు శాంతులు జరిపించారు. కానీ ఆమెకు అందువల్ల ఏ మేలు కలగల. ఏ విధంగానూ తన కుమార్తె స్థితి బాగుగాకపోయేసరికి రాజు తన కుమార్తెకు సరి అయిన చికిత్స చేసిన వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేసి తన అనంతరం రాజు చేస్తానని చెప్పని చాటింపు వేయించాడు. ఈ లోపల కట్టెలు కొట్టేవాడు తన ఇంట హాయిగా ఉంటున్నాడు. వాడి దరిద్రం ఎప్పుడూ ఉన్నదే కదా. కానీ భార్య నుంచి విముక్తి పొందిన ఆనందంలో వాడు మునిగి తేలుతున్నాడు. భూతం గురించి, అది రాజకుమార్తెను పట్టడం గురించి, దాన్ని తాను వదిలించి రాజుగారి నుంచి బహుమానం పొందడం గురించి వాడు పూర్తిగా మర్చిపోయాడు. ఇంతలో వాడికి రాజుగారి చాటింపు వినిపించింది. అది వింటూనే వాడికి భూతం చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వెంటనే వాడు చాటింపు వేసేవాడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, రాజకుమార్తెకి నేను చికిత్స చేయగలను, ఆమెకు ప్రాణాపాయం కలగకముందే నన్ను రాజభవనానికి తీసుకుపోండి అన్నాడు. కట్టెల వాడిని రాజభవనం చేర్చారు. ఈ పేదవాడు తన కుమార్తెకి చికిత్స చేయటం అసంభవం అని రాజుకు అనిపించినా ఆయన మనసులో కొంచెం ఆశ మొలకెత్తింది. ఏ పొట్టలో ఏ పావు ఉంటుందో అనుకున్నాడు ఆయన. కట్టెలవాడు రాజకుమార్తె ఉన్న గదిలోకి వెళ్ళాడు. నీరు తెప్పించి చేతులు కడుక్కొని మంత్రాలు చదువుతున్నట్టు పెదవులు కదిలిస్తూ వాడు రాజకుమార్తె నుదుటిని చెంపలని నిమిరాడు. మరుక్షణమే రాజకుమార్తె లేచి కూర్చుని చుట్టూ ఉన్నవారిని చూసి చిరునవ్వు నవ్వింది. ఆమె శరీరంలో ఎలాంటి వ్యాధి ఉన్నట్టు కనపడలేదు. ఇది చూసి రాజభవనంలో ఉన్న వారందరూ సంతోషించారు. రాజుగారు అన్నమాట నిలబెట్టుకున్నాడు. కట్టెలు కొట్టేవాడికి మంచి బట్టలు ఆభరణాలు పెట్టి అలంకరించి అతని గౌరవార్థమై గొప్ప విందు చేసి తర్వాత అతనికి తన కుమార్తెనిచ్చి వైభవంగా పెళ్లి చేశాడు. తన మొదటి భార్యతో కాపురం చేసిన కట్టెలవాడికి రాజకుమార్తెతో కాపురం చేయటం స్వర్గంలో ఉన్నట్టుగా ఉంది. రాజకుమార్తెను వదిలిపెట్టిపోయిన భూతం పొరుగుదేశపు రాజు కూతురును పట్టింది. దానికి రాణివాసాలు చాలా సుఖంగా ఉన్నాయి. పొరుగురాజు కూడా తన కుమార్తెకు రకరకాల చికిత్సలు చేసి విఫలుడయ్యాడు. ఇంతలో ఆయనకు ఆ వార్త తెలిసింది. తన పొరుగునున్న రాజు కూతురు కూడా ఇలాగే జబ్బు చేస్తే ఎవరో వచ్చి రక్షించారట, ఆ రోజు తన కుమార్తెను అతనికే ఇచ్చి పెళ్లి చేశాడట అని. వెంటనే ఆ ఆయన కట్టెలవాడి మామ దగ్గరికి వెళ్ళి ఓ తోతను పంపించాడు. దయచేసి మీ అల్లుడిని మా పంపండి, అతను నా కుమార్తెకు చికిత్స చేసినట్టయితే నా కుమార్తెను కూడా అతనికి రెండో భార్యగా ఇచ్చి పెళ్లి చేస్తాను అని రాజుగారు మాటగా దూత తెలిపాడు. మామగారి అనుమతితో కట్టెలవాడు పొరుగురాజు వద్దకు వెళ్ళి రాజకుమార్తె వద్దకు వచ్చి పూర్వంలాగే చేతులు కడుక్కొని రాజకుమార్తె నుదురు చెంపలు నిమిరాడు. మంత్రం చదువుతున్నట్టు పెదవులు కదపసాగాడు. కానీ భూతం వదిలిపోక కట్టెలవాడితో రహస్యంగా, నువ్వు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఇదివరకే చేశాను, నేను ఈ పిల్లను వదిలిపోను, పిచ్చి వేషాలు వేసావంటే నీ పెళ్ళాన్ని మళ్లీ పట్టి నీ రోగం కుదురుస్తాను అని బెదిరించేది. కట్టెలవాడు భూతంతో, నాకు ఈ పిల్లతో పని లేదు, కావాలిస్తే నా భార్యను కూడా తీసుకో, నేను వచ్చింది నా మొదటి భార్య నుంచి తప్పించుకోవటానికి. ఆ రాక్షసి ఎలాగో బావి నుంచి తప్పించుకుని నన్ను వెతుక్కుంటూ రాజభవనానికి వచ్చింది, ఇక్కడ కూడా నా వెంటబడి వస్తోంది అన్నాడు. భూతం కట్టెలవాడి మాటలు పూర్తి కాకుండానే రాజకుమార్తెను వదిలి పారిపోయింది. అది ఎటుపోయింది, దాని సంగతి ఏమైంది విన్నవారు లేరు. కట్టెలవాడు మాత్రం రెండో రాజకుమార్తెను కూడా పెళ్ళాడి ఇద్దరు భార్యలతోనూ సుఖంగా ఉన్నాడు. ఇదండి ఈ కథ. ఈ కథని పి సత్యనారాయణ గారు వ్రాయడం జరిగింది. కొంత ఆటవిడుపుగా మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.